ఎడ్యూటెక్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇది జనవరి పార్ట్ 4 వీడియో. సో సతీష్ ఎడ్యూటెక్ యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోవాలో ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కరెంట్ అఫైర్స్ కావాల్సినటువంటి టెస్ట్ అక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెక్స్ట్ బుక్స్, లేటెస్ట్ జాబ్స్, అదేవిధంగా వివిధ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్, డైలీ క్విజెస్ మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి, డైలీ ఎడ్యుకేషన్ పేపర్స్. సో మ్యాథ్స్ కూడా నేను టెస్ట్ లో అప్డేట్ చేస్తున్నానండి, నాకు కొద్దిగా టైం ఇవ్వండి. సో పూర్తి టెస్ట్ కూడా మీకు త్వరలోనే అప్డేట్ చేస్తాను. ఓకే, సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటువంటివి ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే అస్సాంలోని గుహవతి లేదా గౌహతి అని పిలుస్తాం కదండి, అక్కడ ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే జనవరి 10న ప్రారంభం అవ్వడం జరిగింది. రీసెంట్గా జనవరి 22వ తారీఖు దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఓకేనా, జనవరి 22వ తారీఖు ఈ యొక్క గేమ్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అథ్లెట్స్ అనేటువంటి వాళ్ళు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది, దీంట్లో మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. వచ్చినటువంటి మెడల్స్ ఏవి అంటే 256 మెడల్స్ రావడం జరిగింది, 78 స్వర్ణాలు, 77 రజతాలు, అదేవిధంగా 101 కాంస్యాలు అనేటువంటిది రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటిది హర్యానా, హర్యానాకి 200 మెడల్స్ రావడం జరిగింది. అండ్ థర్డ్ ప్లేస్లో మనకు ఢిల్లీ ఉండడం జరిగింది. సో ఢిల్లీకి 122 మెడల్స్ రావడం జరిగింది. ఓకేనా, సో ఇవి ఖేలో ఇండియా యూత్ గేమ్స్. తెలంగాణకు చూసినట్లయితే మొత్తం 21 మెడల్స్ రావడం జరిగింది. టేబుల్స్లో మనకు 15th ప్లేస్లో తెలంగాణ ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు 17 మెడల్స్ రావడం జరిగింది, మనకు 22 స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉండడం జరిగింది. సో ఇక్కడ ప్రశ్నలు ఇంపార్టెంట్ చూసినట్లయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 3వ సీజన్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఎక్కడంటే అస్సాంలోని గౌహతిలో. ఎప్పుడు ముగిసాయంటే జనవరి 22న. ఈ టేబుల్స్ పట్టికలో మొదటి స్థానంలో ఉన్నది ఏది అంటే మహారాష్ట్ర, సెకండ్ అంటే హర్యానా, థర్డ్ అంటే ఢిల్లీ. తెలంగాణ ప్లేస్ ఎంత అంటే 15th, ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఎంత అంటే 22. సో ఏ రాష్ట్రానికి ఎన్ని మెడల్స్ వచ్చాయంటే మీరు ఒకసారి చూసుకోండి. తెలంగాణకు అయితే 21, ఆంధ్రప్రదేశ్కి అయితే 17, అండ్ మహారాష్ట్రకి అయితే 256, హర్యానాకి అయితే 200, ఢిల్లీకి అయితే 122 మెడల్స్ అనేటువంటిది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే అవినీతి సూచి, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని పిలుస్తాం దీన్నే. సో ఈ అవినీతి సూచిలో ఎప్పుడు రిలీజ్ చేశారంటే దీన్ని జనవరి 23వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన సంస్థ పేరు ఏం పేరు అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ. ఎన్ని దేశాల్లో అంటే 180 దేశాల్లో సర్వే చేసి ఈ యొక్క కరప్షన్ ఇండెక్స్ని ప్రతి సంవత్సరం జనవరిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈసారి రిలీజ్ చేసినటువంటి కరప్షన్ ఇండెక్స్లో మనం చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం చూసినట్లయితే డెన్మార్క్, న్యూజిలాండ్ ఇవి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. అండ్ ఫిన్లాండ్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సింగపూర్ మరియు స్విట్జర్లాండ్ అనేటువంటి మనకు ఫోర్త్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకేనా, డెన్మార్క్, న్యూజిలాండ్ రెండు కూడా మనకు ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో భారత్తో పాటు చైనా, బెనిన్, ఘనా, మొరాకో ఇవన్నీ కలిపి మనకు 80వ స్థానంలో ఉండడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏవైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయో అక్కడ కరప్షన్ తక్కువ ఉన్నట్లు అనమాట. సో ర్యాంకు పెరిగే కొద్దీ కరప్షన్ స్థాయి అనేటువంటిది పెరుగుతున్నట్లు ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ మనకు తెలపడం జరిగింది. ఇండియా ర్యాంక్ ఎంత, 80వ ర్యాంకు దేంట్లో, కరప్షన్లో. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ ప్రతిభా పోటీ తత్వ సూచి, వరల్డ్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అని పిలుస్తాం దీన్ని. కొన్నిసార్లు తెలుగులో రాస్తారు వరల్డ్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి తెలుగులో రాస్తారు, ఒకసారి చూసుకోండి. ఓకే, సో ప్రపంచ ప్రతిభ పోటీతత్వ సూచి, ఇది ఎన్ని దేశాల్లో కండక్ట్ చేశారు దీనికి సంబంధించినటువంటి సర్వే అంటే 132 దేశాల్లో సర్వే చేయడం జరిగింది. సో జనవరి 23వ తారీఖున దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి దేశం ఏది అంటే స్విట్జర్లాండ్, సెకండ్ ప్లేస్లో అమెరికా, థర్డ్ ప్లేస్లో సింగపూర్ ఉండడం జరిగింది. భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 72, గుర్తుంచుకోండి. కరప్షన్లో అయితేనేమో 80, ఓకే, ప్రతిభ పోటీతత్వ సూచిలో అయితేనేమో 72. ఓకే, నెక్స్ట్ ప్రజాస్వామ్య ర్యాంకింగ్స్, దీన్ని డెమోక్రటికల్ ర్యాంకింగ్ సూచి అని పిలుస్తాం అనమాట, ఇది కూడా ఇంకో సూచి. సో ఇది డెమోక్రటికల్ ర్యాంకింగ్ సూచి. ఇక్కడ దీన్ని విడుదల చేసింది ఎవరంటే ది ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేటువంటి సంస్థ అనేటువంటి విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క 2019కు గాను 2020 జనవరిలో 20న ఈ ర్యాంకింగ్ విడుదల చేయడం జరిగింది. ఓకే, ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏది అంటే నార్వే, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏది అంటే ఐస్లాండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి స్వీడన్, ఫోర్త్ ప్లేస్లో న్యూజిలాండ్ ఉండడం జరిగింది. భారత్ యొక్క ర్యాంకు 51, చివరి స్థానంలో ఉన్నటువంటిది ఉత్తర కొరియా 167. సో ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, అవినీతి సూచి అంటే 80, ఓకే, ప్రతిభా సూచి అంటే 72, నెక్స్ట్ ప్రజాస్వామ్య డెమోక్రటికల్ సూచి అంటేనేమో 51వ స్థానం. ఒక పక్క మనకు సూచీలు ఇచ్చి ఇంకో పక్క ఈ ర్యాంకులు ఇచ్చి వీటిని జతపరచమని చెప్పి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే
భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26, 2020 తారీఖు ఈ ఘనంగా మనకు ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథిగా ఏ దేశం అధ్యక్షులు వచ్చారని అడుగుతారు. సో బ్రెజిల్ అధ్యక్షుడు అయినటువంటి జైర్ బోల్సనారో అనేటువంటి అధ్యక్షుడు మనకు రావడం జరిగింది. ఈయన పేరు ఇంపార్టెంట్, ఓకేనా. సో ఈ యొక్క 71వ గణతంత్ర వేడుకల యొక్క ముఖ్య అంశాలు మళ్ళీ చూసినట్లయితే, సో రాజ్పథ్ లో జరిగినటువంటి పెరేడ్ జరుగుతుంది ప్రతి ఇయరు. ఇక్కడ మహిళా కమాండర్ అయినటువంటి కెప్టెన్ తానియా షెర్గిల్ గారు ముందుండి నడపడం జరిగింది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, అందరూ పురుషులే ఉన్నటువంటి ఒక మార్చ్ కి ఒక మహిళా అధికారి నేతృత్వం వహించడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా జరిగింది. సో ఈ కమాండర్ పేరు ఏం పేరు అడుగుతారు? తానియా షెర్గిల్ గారు, ఓకే. అదేవిధంగా సిఆర్పిఎఫ్ కు చెందినటువంటి బాయ్స్ ఎప్పుడు కూడా బైక్ పైన డిఫరెంట్ డిఫరెంట్ విన్యాసాలు చేస్తూ మనకు ఆ జనాలందరినీ అలరించడం జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా మహిళా బైకర్లు కూడా ఈ యొక్క పెరేడ్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా దీనికి నేతృత్వం వహించిన వాళ్ళు ఎవరిని అడుగుతారు? సీమా నాగ్ గారు. సో మహిళా డే డెవిల్ స్టంట్ ప్రదర్శన ఈమె ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇక్కడ పేర్లు ఇంపార్టెంట్, ఓకేనా. సో బ్రెజిల్ అధ్యక్షుని పేరు, ఈ యొక్క రాజ్పథ్లో జరిగిన పెరేడ్ యొక్క మహిళా కమాండర్ పేరు త్యానా షెర్గిల్ గారు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బైకర్లకు సంబంధించినటువంటి దాన్ని నిర్వహించినటువంటి ఇన్స్పెక్టర్ పేరు సీమా నాగ్ గారు. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ 71 గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్లో. నెక్స్ట్ చూసినట్లయితే బాలశక్తి అవార్డ్స్. ఈ యొక్క బాలశక్తి అవార్డ్స్ మనకు 49 మందికి ఇవ్వడం జరిగింది. సో ఈ జనవరి 22వ తారీఖు ఈ యొక్క అవార్డ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఇవ్వడం జరిగింది. ఎక్కడంటే రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే సాహస బాలల అవార్డు అంటాం కదండి, అదే దానికి ఇప్పుడు బాలశక్తి అనే అవార్డు అని పేరు ఉంది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అండ్ వివిధ మంది ప్రాణాలు కాపాడడం లేదంటే సొసైటీ కొరకు మంచి చేసిన వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 49 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది, ఓకే. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిచిన్న బంగారు నాణ్యాన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ప్రపంచంలోనే అతిచిన్న బంగారు నాణ్యాన్ని విడుదల చేసిన దేశం ఏదని అడుగుతారు? స్విట్జర్లాండ్, ఓకేనా. సో దీని పైన ఉన్నటువంటి ఫోటో ఎవరిదని అడుగుతారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ నాలుక బయటకు పెట్టుకుని ఉన్నటువంటి వెక్రిస్తున్నటువంటి ఒక ఫోటో అనేటువంటి ఒకవైపు, ఇంకోవైపు ఏమో 1/4 స్విస్ ఫ్రాంక్ అనేటువంటిది ముద్రించడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, చాలా చాలా. ప్రపంచంలో అతి చిన్న బంగారు నాణ్యం ముద్రించిన దేశం ఏది అంటే స్విట్జర్లాండ్. లేదంటే ఆ చిన్న బంగారు నాణ్యం పైన ఉన్నటువంటి చిత్రం ఎవరిది అంటే ఐన్స్టీన్ది, ఓకే. ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రధానమంత్రి మాతృవందన యోజన. సో ఇది దేనికి సంబంధించినటువంటిది అని అడుగుతారు. సో ఇది దేనికి సంబంధించినటువంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్తూ సక్రమంగా వైద్య పరీక్షలు చేసుకుని గర్భిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గర్భిణికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం కొరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పేరే ప్రధానమంత్రి మాతృవందన యోజన. సో ఈ యొక్క ఈ స్కీమ్లో భాగంగా ఫస్ట్ ప్లేస్ ఏ రాష్ట్రానికి రావడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ అనేది పూర్తి స్థాయిలో అమలు అవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి ర్యాంకింగ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఈవెస్ట్ క్లినిక్ ఎక్కడ ఏర్పడింది అని అడుగుతారు. సో ఎక్కడ ఏర్పడింది అంటే భూపాల్, మధ్యప్రదేశ్లో ఏర్పడింది. సో ఈవెస్ట్ క్లినిక్, మొట్టమొదటి ఈవెస్ట్ క్లినిక్ ఎక్కడ ఏర్పడింది? మధ్యప్రదేశ్ భూపాల్. సో మధ్యప్రదేశ్ యొక్క సీఎం చూసినట్లయితే కమల్నాథ్ గారు, గవర్నర్ వచ్చేసి లాల్జీ టండన్ గారు, ఓకే. ఇవి కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, వ్యోమమిత్ర మానవుల కంటే ముందుగా మనకు అంతరిక్షంలోకి ఇండియా నుంచి మహిళా రోబోన్ పంపించాలని చెప్పేసి ఇస్రో అనేటువంటిది డిసైడ్ చేయడం జరిగింది. కేశవన్ గారు చెప్పడం జరిగింది. సో ఆ యొక్క రోబో, మహిళా రోబో పేరు ఏం పేరు అంటే వ్యోమమిత్ర, ఓకే. స్కై ఆఫ్ ఫ్రెండ్ అనేటువంటి పేరుతో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. వ్యోమమిత్ర అంటే, ఓకే. నెక్స్ట్, ది స్టోరీ ఆఫ్ యోగా ఫ్రం ఇండియా టు ది కాంటెంపరీ వరల్డ్ అనేటువంటి పుస్తకం రిలీజ్ అవ్వడం జరిగింది. రచించిన వారు ఎవరంటే అలిస్టేయర్, ఓకే, అలిస్టేయర్. నెక్స్ట్, జనవరి 24న మనకు రెండు ముఖ్యమైనటువంటి దినోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఒకటి బాలికా దినోత్సవము, అంటే గర్ల్ చైల్డ్ డే అని చెప్తాం కదండి, అది నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ విద్యా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే, ఈ రెండు కూడా మనము జనవరి 24వ తారీఖున నిర్వహించుకోవడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, బాలిక దినోత్సవం ఎప్పుడు నిర్వహించుకుంటామని అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడని కూడా అడగచ్చు, ఓకే. సో జనవరి 25 చూసినట్లయితే దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క 2020కి జన ఓటర్ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని అడగొచ్చు? ఎలక్ట్రల్ లిటరసీ ఫర్ స్ట్రాంగర్ డెమోక్రసీ అనేటువంటిది ఈ యొక్క 2020 యొక్క థీమ్. నెక్స్ట్, వరల్డ్ లెప్రసీ డే. సో వరల్డ్ లెప్రసీ డే ఎప్పుడు అంటే మనకు జనవరి 30. దీని థీమ్ వచ్చేసి లెప్రసీ ఇజెంట్ వాట్ యూ థింక్ అనేటువంటిది దీని యొక్క థీమ్, ఓకే. ఇవి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు జనవరి లాస్ట్లో భాగంగా. మిగతా వీడియోలు, మిగతా డేట్స్ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చూడండి ఒకసారి. నెక్స్ట్, సాఫ్ట్ బ్యాంక్ ఇండియా హెడ్గా ఎవరు నియమించారని అడుగుతారు. ఎవరు అంటే మనోజ్ కోహ్లీ నియమించడం జరిగింది. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసినట్లయితే రీడింగ్ ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మేడ్ మ్యాండేటరీ ఇన్ స్కూల్స్ ఆఫ్ మధ్యప్రదేశ్.
సో ఇక్కడ భారతదేశం యొక్క పీఠిక ఏదైతే ఉంటుందో దాన్ని మనం రోజు ప్రార్థనలో చదవాల్సిందిగా, అంటే కంపల్సరీగా చదవాల్సిందిగా మనకు మ్యాండేటరీ చేసినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతారు, ఏది అంటే మధ్యప్రదేశ్. ఓకేనా? నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, దీన్నే మనం ఎంపీ అని పిలుస్తాము. ఎంపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఐటీ వాళ్ళ ఇద్దరిని క్రికెటర్లు నియమించడం జరిగింది. ఒకటి సచిన్ టెండూల్కర్ గారు, నెక్స్ట్ మహేంద్ర సింగ్ ధోని గారు. గ్రూప్ డీకి ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఎంపీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడుగుతారు. కింది వాటిలో సచిన్, ధోని ఆప్షన్లలో ఏదైనా ఒకటి ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. లేదంటే సచిన్ ఇటీవల ఏ యొక్క టోర్నమెంట్ లేదంటే ఏ సంస్థకి మనకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారని అడుగుతారు. సో ఏ అంటే ఎంపీ, ఎంపీ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన నగరం, టాంటామ్ అనేటువంటి ఒక సంస్థ మనకు ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన నగరాలకు సంబంధించినటువంటి ఒక సర్వే నిర్వహించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ప్రపంచం వరల్డ్ వైజ్గా మొత్తంలో అత్యధిక రద్దీ ఉండే ప్రదేశం ఏది అంటే బెంగళూరు, బెంగళూరు నిలవడం జరిగింది. సో టాప్ 10లో ముంబై అయితే 4th ప్లేస్లో, పూణే 5th ప్లేస్లో, ఢిల్లీ 8th ప్లేస్లో ఉండడం జరిగింది. దానిలో టాప్ 10లో మనమే 4 మనకు మెయిన్ సిటీస్ ఉండడం జరిగింది. సో వరల్డ్ వైజ్గా 2nd ప్లేస్లో ఉన్నటువంటి సిటీ చూసినట్లయితే మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది. అదేవిధంగా 3rd ప్లేస్లో చూసినట్లయితే బొగట కొలంబియా, ఇది 3rd ప్లేస్లో ఉండడం జరిగింది. అత్యంత అధ్యయన నగరాలు. ఓకే, నెక్స్ట్ టైలర్ పురస్కారం 2020. ఈ యొక్క టైలర్ పురస్కారం ఎవరికి ఇచ్చారంటే పవన్ సుఖ్దేవ్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈయన ప్రముఖ భారతీయ పర్యావరణవేత్త, అదేవిధంగా యుఎస్ యొక్క ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ యొక్క రాయబారి. ఓకే, సో ఈ పేరు ఇంపార్టెంట్. నెక్స్ట్ సంప్రీతి 9 అనేటువంటి మిలిటరీ ఎక్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరిగింది అని అడుగుతారు. ఏ దేశాల మధ్య జరిగిందంటే ఇండియా, బంగ్లాదేశ్. సంప్రీతి అనేటువంటి మిలిటరీ ఎక్సైజ్ సైనిక విన్యాసం ఏ దేశాల మధ్య? ఇండియా, బంగ్లాదేశ్. సో ఇవి ఎక్కడ 9th సంప్రీతి ఎక్కడ జరిగింది అంటే మనకు మేఘాలయలోని ఉమ్రోంగ్ అనేటువంటి ప్రదేశంలో మిలిటరీ ఎక్సైజ్ను కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక నావీ ఎక్సైజ్ అనమాట. అక్కడ ఉన్నటువంటి నావీల్ సంబంధించినటువంటి పడవలు, మన సైడ్ ఉన్నటువంటి నావీకి సంబంధించినటువంటి పడవలు అక్కడ జాయింట్గా మనకు సైనిక విన్యాసాలు నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నాగోబ జాతర ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ తెలంగాణ. సో నాగోబ జాతర ఏ రాష్ట్రానికి అని అడగొచ్చు, మిగతా రాష్ట్రాలు అడిగినట్టే. సో మన రాష్ట్రానికి, తెలంగాణకు సంబంధించినటువంటిది. ఓకే, నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి రాణి రాంపాల్ గారు, హాకీ ప్లేయర్. సో ఫస్ట్ హాకీ ప్లేయర్ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలిచేయడం జరిగింది. అత్యధికంగా 100,000 ఓట్లు రావడం జరిగింది. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే రాణి రాంపాల్ గారికి. ఓకే, ఇటీవల రాణి రాంపాల్ గారికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఆయుర్వేద రతన్ అవార్డు. సో ఇది ఎవరిచ్చారంటే బెల్జియంలో ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారంటే ప్రతాప్ చౌహాన్ గారికి ఈ యొక్క అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోల కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నుంచి బెల్ పైన క్లిక్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి సతీష్ ఎడ్యుటేకన్ సర్చ్ చేసినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మర్చిపోదు. బాయ్.